Frustrated everything, heartfully. Okay. It is there. అలాగే స్వామి కాలం చెందిన తర్వాత కూడా పుట్టపర్తి నుంచి కొన్ని వందల లారీలు జర్నీ చేసినాయి, మొత్తం ఆస్తులను తరలించారు. ఇవన్నీ మనం పేపర్లో చూసాము, మీడియాలో కూడా కవర్ చేశారు. సో మీరు ఆ అంటే ఓన్లీ కాలధర్మం వరకే మేము తీసుకుంటాం అంటున్నారు కదా, తర్వాత జరిగింది ఏమి మీరు టచ్ చేయట్లేదు కదా. అది కూడా మనం శివస్వరూపుడి ఈయన శక్తి, శివశక్తి స్వరూపుడి ఈయన. ఆ 30 రోజులు సఫరింగ్ కానివ్వండి, మధ్యలో ఒక 8 డేస్ ఆయన పెరాల్సి వచ్చి పడిపోయింది కానివ్వండి, వేరే జబ్బులు తీసుకున్నటువంటి కానివ్వండి, చాలా సన్నివేశాలు ఉన్నాయి అనమాట. ఇట్ వీఆర్ ఇంటర్కటింగ్ బిట్వీన్ కైలాస్ అండ్ పర్తి. ఓకే, డివోషనలీ ఐ వాంట్ టు ప్లాన్ ఇట్. ప్రీవియస్గా షిరిడి సాయి పర్తి సాయి అని ఒక మూవీ వచ్చింది, సీరియల్. సో సేమ్ ఆ సబ్జెక్టు మీరు తీయబోయే సబ్జెక్టు సిమిలర్గా ఉంటుందా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు సీరియల్ కాబట్టి వేరు వేరు అంతా కలిపి చేసుకున్నారు. మన సినిమా కాబట్టి ఏమి మనకి బాగుంటుందో, ఏది హృదయానికి దగ్గరగా ఉంటుందో, ఏది మనం చెప్తే బాగుంటుందో సెలెక్టెడ్. సీరియల్ అంటే మీకు తెలుసు కదా, మహాభారతాలు సినిమా డైరెక్టర్కి ఇస్తే రాఘవేంద్ర గారికో, కోటరామకృష్ణ గారికో, మన విశ్వనాథ్ గారికో, నాలాంటి వాడికి ఇస్తే 3 గంటలు తీసేస్తాం. సీరియల్ వాళ్ళకి ఒక పాయింట్ ఇచ్చామంటే 3 సంవత్సరాలు తీయాలి అనమాట. అంటే సీరియల్లో అలా చేస్తేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, సినిమా ఇలా చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఐ వాంట్ టు టెల్, ఏం చేస్తే నచ్చుంది 3 గంటల లోపల అనే తాపత్రయం మనకు ఉంటుంది. వాళ్ళు 3 సంవత్సరాలు చెప్పడానికి ఏం చేయాలని యుద్ధం చేస్తూ ఉంటారు అనమాట. సీరియల్కి సినిమాకి అంత వ్యత్యాసం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సినిమాకి ట్రస్ట్ వైపు నుంచి మీకు అందుతున్న అందబోయే సహాయ సహకారాలు ఏంటి? ఎప్పుడు కూడా ఒక ట్రస్ట్ అనేది ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉండదు సార్, ఉండకూడదు. ఏటీజీ క్యాన్సిల్ ఉంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. షిడికి సాయిబాబా అనే సినిమా హిందీలో తీశారు, నా పొందా స్వామి ట్రస్ట్ మెంబర్లో ఇందుల అర్షన్ ఒకరు ఉన్నారన్నమాట. ఆయన భార్య పేరు సరళ అని, మీరు యూట్యూబ్లో చెక్ చేయండి, సరళ చారిటబుల్ ట్రస్ట్ షిరిడికి సాయిబాబా అని వస్తుందన్నమాట. మనోజ్ కుమార్ గారు దానికి అంత వర్క్ చేసింది, సుధీర్ దల్వి షిరిడి బాబా పాత్ర చేశారన్నమాట. వాళ్ళ ఆవిడ పేరుతో సపరేట్గా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ సంబంధం లేకుండా సినిమా చేయించారు స్వామి. ఓకే, తన వెనక అవతారం ఎలాందో చూసుకోవాలని స్వామికి ఆశ కలిగిందనమాట. హిందూలాల్ సాయి గారు ప్రొడ్యూసర్, ఈజ్ ట్రస్టీ మెంబర్. రీసెంట్గా 3 సంవత్సరాల వెనక కాలం చేశారు ఆయన. ఈజ్ వెరీ బిగ్ ఫ్యాన్ అండ్ స్వామి. ఇప్పుడు మనకి అలా ఎవరు బిహైండ్? మనకి ఏం లేదు సార్, స్వామిని నాకు 93-94 పర్మిషన్ ఇచ్చారు. ఓ, సత్య గారిని మీరు పర్మిషన్ తీసుకున్నారు? పర్మిషన్ తీసుకున్నాం. అప్పట్లో మన తోటపల్లి మధుతో స్క్రిప్ట్ కూడా రాయించాం అన్నమాట. ఓకే, ఇలా ప్రారంభం సేవలు అంజలే దగ్గర అడ్డుపడ్డారు అనమాట. ఆదినారాయణ గారు మాకు పాటలు చేసి పెట్టారు, మేము అత్యంత భక్తులు అని అన్నాహారాలు మానేస్తున్నాం. స్వామి సాయి కొంచెం దూరం ఆవిరానన్న ఫస్ట్ ఆవిడకి చేస్తాను ఆశపడితే ఆవిడకి ఇచ్చారనమాట. ఈ లోపల నేను కమర్షియల్గా ఇక్కడ రావడం, ఈ బిజీగా ఉండటం వల్ల ఈ లోపల చేద్దాం లోపల మన గురుగారు కోటరామకృష్ణ గారు, హరిరామ్ జోగయ్య గారు ప్రారంభించడం, అది జరిగిపోయింది. సరే కన్నడలో చేద్దాం, కన్నడ స్క్రిప్ట్ చేశాను నేను. ఈ స్క్రిప్ట్ ఉంది అదే కన్నడ అనమాట. ఇప్పుడు దాన్ని ఇప్పుడు తెలుగులో అనువాదం చేసుకొని మన భార్య గారు కానీ వీళ్ళతో చక్కగా మళ్ళా అందమైన స్క్రిప్ట్ చేసుకుని దసరా తర్వాత లాంచ్ చేయడం కోసం ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఎందుకు మనం ఈ ప్రెస్ మీట్ ఇవన్నీ ఎందుకు అనుకుంటామంటే గుళ్ళకి వెళ్ళకపోతే గంట కొడతాం అనమాట. ఓకే, అంటే స్వామి నేను వస్తున్నాను, జనానికి కూడా మనం వస్తున్నాము, మేము ఇలా చేయబోతున్నాము అనేది ఒక ఇన్విటేషన్ లాగా. కర్ణాటకలో ప్రెస్ మీట్ అయింది, ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది, చెన్నైలో ప్రెస్ మీట్ ఉంది, ముంబైలో ప్రెస్ మీట్ ఉంటుంది, ఇఫ్ పాసిబుల్ స్వామి ప్లేస్ యుఎస్లో కూడా ప్రెస్ మీట్ చేసి ఈ కార్యక్రమం అంతా చేయాలని నిర్ణయించుకున్నాం అనమాట. సూపర్. ఓకే, స్వామి విషయం అలా ఉంది. ఓకే, మీ కెరీర్ విషయానికి వస్తే, ఎక్కడో గుంటూరు జిల్లా ఫిరంగపురంలో పుట్టిన మీరు కన్నడ నాట స్థిరపడ్డారు. అసలు మీ తెలుగు సినిమాల పట్ల మీకు అసలు ఆసక్తి ఎలా వచ్చింది? 6వ తరగతిలో ఉన్నప్పుడు మా కల్చరల్ మాస్టర్ బాలశివరి గారే ఉండేవాడు అనమాట. స్కూల్ డేకి ఏదైనా ప్రోగ్రామ్ రాయిరా, ఏదైనా డ్రామా చేయరా అన్నాడు అనమాట. ఎట్ స్వామి ఎట్ చేస్తాను అన్నాడు. లేదురా, నీకు నీ మాటల్లో గమ్మత్తుంది, నువ్వు అవి రాస్తుంటావు కదా,
రాయమంటే నవీన యమలోకం అని ఒక డ్రామా రాశాను అన్నమాట, మూడు అంకాలది. ఓకే, అప్పుడు ఈ యమగోళ్ళు ఇవన్నీ రాలేదు అప్పటికి. ఒక పొలిటీషియన్ యమలోకానికి వెళ్తే యముని ఎంత పొల్యూట్ చేస్తే యమలోకంలో ఎంత ఇబ్బంది పెడతాడనే అది కాన్సెప్ట్ అన్న. ఎమ్మెల్యే జగన్నాథం అనేది ఎమ్మెల్యే క్యారెక్టర్, ఆ పాత్ర నన్నే చేయమన్నారు. నువ్వు డైలాగులు బాగా చెప్తున్నావురా అని మిగతా వాళ్ళంతా మా క్లాస్ వాళ్ళు సెలెక్ట్ చేసేసేవాడు. దట్ వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్ ఒక డ్రామా రాయటం కానివ్వండి. అప్పట్లో ఒక మ్యాగజైన్ ఉంది, ఆ మ్యాగజైన్ నేను కవితలు రాసి పంపించేవాడిని, ప్రగతి మ్యాగజైన్. ఆ ప్రగతి ఎడిటర్ గారు కూడా నా భాషను అంతా కరెక్ట్ చేసి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు అన్నమాట. ఇట్లాగా మ్యాగజైన్, స్కూల్ మ్యాగజైన్లో కవితలు రాయటం, వ్యాసాలు రాయటం అలవాటు చేసి మా ఊరు వాళ్ళు ప్రొడ్యూసర్స్, పసిడి మనుషులు, చిత్రదాంపత్యశ్రీ పిక్చర్స్, మానవుడు దానుడు, ఉషశ్రీ పిక్చర్స్ వాడు, వాళ్ళ తమ్ముడిని హీరోగా చేస్తున్నారు అనమాట. మనో మనసు, ప్రేమ పక్షులు, ఆ బ్యాచ్. ఓకే, మేము మానవ దానం టైంలో మన ఊరు వాళ్ళు కదా అని మేము చూడడానికి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంట్రెస్ట్ మమ్మల్ని అంతా పిలిచేవాళ్ళు అక్కడికి. అప్పుడే పీసీడి గారు వాళ్ళంతా పరిచయం అయిపోయిన తర్వాత వాళ్ళందరం చూసిన తర్వాత నాకు ఆశ కలిగింది అనమాట. వాళ్ళ తమ్ముడిని హీరో చేస్తున్నారు, నేను ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వచ్చు, అసిస్టెంట్కి వస్తానంటే ది ఎంకరేజ్ అండి. అక్కడ చేసిన ఉషశ్రీ వాళ్ళ బిడ్డ నేను. ఓకే, వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అక్కడ నుంచి ప్రభాకర్ రెడ్డి గారు, అక్కడ నుంచి అందరూ, నారాయణరావు గారు, కోడి రామకృష్ణ, ఒకరేమిటి అందరూ నన్ను ఎంకరేజ్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు అనమాట. ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్ల దగ్గర మీరు పనిచేశారు కదా, దాసరి గారు కానీ, కోడి రామకృష్ణ గారు కానీ, దర్శన దీపక్ కానీ, భాస్కరరావు గారు, చంద్రశేఖర రెడ్డి గారు, సో వాళ్ళ వ్యవహార శైలిలో మీరు ఎవరి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నారు? స్టోరీ టెల్లింగ్ అనేది నాకు బాగా ఇష్టమైన దాసనారాయణరావు గారు అనమాట. కొత్త పాయింట్ చెప్పాలనేది ఆయన తాపత్రయం. ఇప్పుడు కూడా ఆయన పిక్చర్ చూసినప్పుడు మనకి కొత్త ఏముంటాయి అనమాట. ఓకే, రచన ఇదంతా కూడా ఆత్రేయ గారి దగ్గర నేను నేర్చుకున్నాను. ఎటువంటి సన్నివేశమైనా చేయొచ్చు. నేను పనిచేసిన ప్రతి పిక్చర్లోనూ నా ఈ పది సీన్లు సంభాషణ ఉండేవన్నమాట. రాయించోడు నా అతను డైరెక్టర్లు, నువ్వు రాయగలవరా, రాయిరా, రాయినా అని చెప్పి ప్యారల్. నాకు హ్యాబిట్ ఏంటంటే ఆ స్క్రిప్ట్కి ప్యారల్గా రాసే ఉండను అనమాట. ఇప్పుడు కార్తీ దీపం లాంటి సబ్జెక్ట్లో అప్పలాచారి గారు కామెడీ ట్రాక్ రాసేవాడు, అన్ని కంపెనీలు ఆయన రాసేవాడు. ఆయన సంగతి మీకు తెలుసు, తాగితే వారం రోజులు లేవడని. ఈ వారం రోజులు మొత్తం స్క్రిప్ట్ నేనే చేశాను అనమాట. చేసి ప్రభారెడ్డి గారు చెప్పాను రహస్యంగా, ఆయన ఏం రాయలేదు సార్, నేనే రాశాను, మన షూటింగ్ ప్యాకప్ అవ్వకూడదు కదా, డేట్స్ అని మిస్ అయిపోతాయి చదవమన్నాడు. రే వాడికంటే బాగా రాసేవాడు, అట్లాగే కొంచెం రహస్యంగా అంటే ఇట్లాగా ఒక గోస్ట్గా రాసుకుంటూ నన్ను అందరు డైరెక్టర్లు బాగా నన్ను ఎంకరేజ్ చేసి 84లో జిఆర్కి రాజు గారు ప్రొడ్యూసర్, పిన్సిట్ల రాజు గారు నా కథ తీసుకున్నారు. సిరిపురం చిన్నవాడు, అర్జున్ సజ్జా జీవితాలు ఉంటాయి, మూల కథ ఈ ప్రకాష్ రెడ్డి ఉంటుంది. అంటే ఈ రచనలో నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆ చిన్నప్పుడు డ్రామా రాసిన, 6వ తరగతి రాసిన డ్రామా అది, చాలా కథలు ఉన్నాయి. ఇప్పుడు నేను చేసిన 100 సినిమాల్లో ఒక 50 సినిమాల పైగా నా కథలే ఉంటాయి అనమాట. ఐ వాంట్ డిపెండ్ ఎనీబడి. ఒక రైటర్ డైరెక్టర్ అయితే చాలా అనుకూలం ఉంటుంది, కానీ డైరెక్షన్ ఫీల్డ్లో పనిచేయటం వల్ల ఆ కమాండ్ నాకు ఉంది. బేసికల్లీ రైటర్ అవ్వటం వల్ల ఉపయోగపడింది.